అలాగే ఈ వారం జరిగిన కేంద్ర కేబినెట్ మినిస్టర్లో నరేంద్ర మోదీ గారు అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ బిండ్ అనే పథకం ద్వారా 8 లక్షల కుటుంబాలకు డిటిహెచ్ సేవలను ఉచితంగా అందించడం కోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ద్వారా దూరదర్శన్, ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో కార్యక్రమాలు మరింత మందికి చేరువ కావడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. ఈ మొత్తం ప్రాజెక్టు విలువ 2,539 కోట్ల రూపాయలను కేటాయించిందని కేంద్ర మంత్రి మన కిషన్ రెడ్డి గారు కూడా తెలిపారు. ఇది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రిమోట్ ఏరియాస్, అంటే చాలా దూరంగా కొండలు పర్వతాల్లో ఉండే ఊర్లు కానివ్వండి, లేదంటే అలాగే ఏజెన్సీ ప్రాంతాలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉండే చోట్ల కానివ్వండి, అక్కడికి ఏంటంటే ఈ ఉచితంగా ఈ దూరదర్శన్, ప్రసార భారతి, అలాగే ఆల్ ఇండియా రేడియో సేవలను అందించడం. అంటే ఇది కేవలం ఈ ఒక్క విషయమే కాదండి, ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకి ప్రభుత్వ పథకాల మీద కానీ వాళ్ళకున్న హక్కుల గురించి కానీ చట్టాల గురించి కానీ పూర్తి అవగాహన లేకపోవడం వలన ఎన్నో తరాలుగా వాళ్ళు నష్టపోతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ దూరదర్శన్, ఈ డిటిహెచ్ డిష్ ద్వారా వాళ్ళకి ప్రసార కార్యక్రమాలు అందించడం ద్వారా ఏంటంటే ప్రభుత్వ పథకాల మీద వాళ్ళకు ఒక అవగాహన, అసలు ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి, ఆ పథకాల యొక్క ఉపయోగం ఏంటి, వాటి ద్వారా ఎటువంటి లబ్ధి పొందొచ్చు, వాటికి అప్లై దరఖాస్తు చేసుకోవాలంటే ఏం దరఖాస్తు చేసుకోవాలని, ఎవరిని సంప్రదించాలి అలాంటి వివరాలు చెప్తారు. అలాగే చాలా ప్రాంతాల్లో పిల్లలు మనం చూస్తూనే ఉంటాం, దట్టమైన అటవీ ప్రాంతంలో కానివ్వండి లేకపోతే కొండ ప్రాంతాల్లో కానివ్వండి, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో చాలా పర్వతాల మీద ఉంటాయి, పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, కొండల మీద అక్కడో ఇల్లు అక్కడో ఇల్లు కింద ఒక ఊరు ఉంటుంది. సో అక్కడున్న ప్రజలు, పిల్లలు ఇక్కడ మైదాన ప్రాంతాలకు నడుచుకుంటూ వచ్చి అత్యంత ప్రమాదకరమైన మార్గాల్లో నడుచుకుంటూ వచ్చి వాళ్ళ స్కూల్కి వెళ్ళడం కొద్ది కష్టం, పైగా ఈ వర్షాకాలం ఇలాంటి వచ్చినప్పుడు అయితే మరింత ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి ప్రయాణం. ఈ డిటిహెచ్ అంటే ఈ డిష్ టీవీల ద్వారానే నేరుగా వాళ్ళకి స్కూళ్ళు, వాళ్ళకి చదువులు కూడా వాళ్ళకి చెప్పించవచ్చు. పైగా ఇది ఇప్పుడు ఏంటంటే అంత డిజిటల్ క్లాస్ రూమ్స్ మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని స్కూళ్ళల్లో ఒక ప్రొజెక్టర్ పెట్టి లేదంటే పెద్ద టీవీ స్క్రీన్ పెట్టి గుండె పనితీరు ఎలా ఉంటుంది ఇటువంటి వివరాలన్నీ కూడా మనం చెప్తామండి. మీరు బైజూస్ లాంటి యాప్స్ కూడా చూడండి, కొన్ని మ్యాథ్స్ చాలా ఈజీగా, లెక్కలు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చేయడం కోసం కూడా ఎలా చెప్తున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లలకి తేలికగా అర్థమయ్యేలాగా డిజిటల్ క్లాస్ రూమ్లో కూడా దీన్ని ఉపయోగించుకోవడంలో భాగంగా ఈ బిండ్, బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ అనే పథకం ద్వారా 8 లక్షల కుటుంబాలకి ఈ డిటిహెచ్ సేవల్ని ఉచితంగా అందించడం చూస్తున్నారు. దీంతో ఇది దూరదర్శన్కి సంబంధించిన అన్ని ఛానల్సు అలాగే కొన్ని వార్తా ఛానల్సు ఉచితంగానే అందిస్తారు. ఇది నిజంగా గిరిజన ప్రాంతాల్లో కానివ్వండి లేదంటే సరిహద్దు ప్రాంతాలు, అంటే దేశ సరిహద్దుల్లో ఉండే ప్రాంతాలు, మారుమూల గ్రామాలు, ఏవైతే ఈ కేబుల్ టీవీ ప్రసారాలకి దూరంగా ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి, విద్యార్థులకి, చిన్నపిల్లలకి ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఇది మంచి విజయవంతం కావాలని కోరుకుందాం. జై హింద్.